రాంబాబు గారి కథనిక వింటారు. పన్నకు ఏమిటి పిల్ల ఇలా తయారవుతుంది అని కూడా అనుకుంది. నిండా 10 ఏళ్లు లేని పిల్ల శృతి ఎప్పుడూ దిగులుగా కనిపిస్తుంది. కళ్ళు లోతుకుపోయి బుగ్గలు పీక్కుపోయి చూస్తుంటే ఏదో రోగిష్టి దానిలా కనిపిస్తుంది. ఇంచుమించు 15 రోజుల నుంచే ఈ మార్పు అంతా. అంతకుముందు చాలా చురుగ్గా ఉండేది. ఎంత హుషారుగా కాన్వెంట్కి వెళ్లేదో అంత హుషారుగానే ఇంటికొచ్చేది. కానీ ఇప్పుడు నీరసంగా ఓపిక లేని దానిలా వస్తుంది. పోనీ చదువులో వెనుకబడుతుందా అంటే అదీ లేదు. ఈ రోజు పెట్టిన ఎగ్జామ్ లో కూడా ఏ గ్రేడ్ తెచ్చుకుంది. మరి ఎందుకు ఇలా తయారవుతుంది? ఆ రాత్రి భర్త రాజారావుతో చెప్పింది అపర్ణ శృతి సంగతి. అవును, నేను గమనిస్తున్నాను. నాకు అర్థం కావడం లేదు. ఏదైనా అనారోగ్యమేమో అడగకపోయావా అన్నాడు రాజారావు. అడిగానండి, ఏం చెప్పడం లేదు. నెమ్మదిగా తెలుసుకుంటాను లేండి అని చెప్పింది. అలా చెప్పిందన్న మాటే కాని రాత్రంతా కూతురు గురించి ఆలోచిస్తూ కలత నిద్రపోయింది. రాజారావు ఓ పెద్ద ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్. మర్నాడు భర్తను సెలవు పెట్టమని చెప్పింది అపర్ణ. శృతి కాన్వెంట్ కు బస్సులో బయలుదేరిన తర్వాత తనకు తెలియకుండా కారులో ఫాలో అయ్యారు. బస్సు కాన్వెంట్ ముందు ఆగింది. శృతి బస్సు దిగిన వెంటనే మిగిలిన పిల్లలతో పాటు లోపలికి పోకుండా అక్కడే కాసేపు నిలబడింది. కాన్వెంట్ కొంచెం దూరంలో ఉన్న ఓ సందులో కారు ఆపి శృతిని గమనిస్తున్నారు అపర్ణ రాజారావులు. శృతి అటు ఇటు చూసి స్కూలు కాంపౌండ్ ఆనుకుని ఉన్న చిన్న బంకు దగ్గరికి వెళ్ళింది. శృతి ఎందుకు అక్కడికి వెళ్ళిందో వాళ్ళకి అర్థం కాలేదు. చాక్లెట్లు ఏమైనా కొనుక్కుంటుందేమో అనుకున్నారు. వాళ్ళు ఊహించినట్లు కాకుండా తను మధ్యాహ్నం తినడానికి పట్టుకొచ్చిన లంచ్ బాక్స్ ఉన్న బ్యాగును బంకులో ఉన్న కుర్రాడికిచ్చి దానితో పాటు 10 రూపాయలు కూడా ఇచ్చింది. ఆ కుర్రాడు ఆ బ్యాగును తీసుకుని లోపల పెట్టుకున్నాడు. శృతి తన స్కూల్ బ్యాగును తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. మతిపోయిందా ఇద్దరికి? స్కూల్లో లంచ్ చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్ హాల్ ఉంది. మరి శృతి లంచ్ బాక్స్ ని ఎందుకు అక్కడ ఉంచింది? వాళ్ళకేం అర్థం కావడం లేదు. ఈ మధ్య శృతి లంచ్ బాక్స్ సరిదేటప్పుడు చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఎప్పుడు తిండి గురించి ఆలోచించేది కాదు. ఇప్పుడు అన్నం ఎక్కువ పెట్టమంటుంది, ఇంకో కూర అదనంగా చేయమంటుంది. స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ రోజు ఓ స్వీట్ పెట్టమంటుంది. అలాగే పళ్ళు ఇష్టం లేకపోయినా రోజు ఏదో ఒక పండు పట్టుకెళ్తుంది. అప్పుడు చాలా సంతోషపడింది అపర్ణ. ఫోన్లే చదువుకునే పిల్ల తిండిలో పడితే నీరసం రాదనుకుని కూతురు అడిగినట్లుగా క్యారియర్ సర్దిస్తుంది. అన్ని పట్టుకెళ్లి తింటుంటే పిల్ల ఎందుకు ఇలా తయారవుతుంది? తను తినకుండా ఎవరికైనా పెడుతుందా? ఎవరున్నారు పెట్టడానికి? పోనీ తన క్లాస్మేట్స్ ఎవరికైనా పెట్టినా బాక్స్ ఇక్కడ ఎందుకు పెడుతుంది? ఇదంతా ఏదో మిస్టరీలా ఉందనుకుని విషయం తెలుసుకోవడానికి ఆ బంకు దగ్గరికి వెళ్లారు. శృతి అక్కడ బాక్స్ ఎందుకు పెట్టిందో అడిగారు. ఆ కుర్రాడు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. శృతి లంచ్ బెల్ కొట్టిన వెంటనే బయటకు వచ్చి ఆ బ్యాగును తీసుకుని ఆటోలో ఎక్కడికో వెళుతుందని, మళ్లీ తిరిగి మధ్యాహ్నం క్లాసులు ప్రారంభించే సమయానికి తిరిగి వస్తుందని చెప్పాడు ఆ కుర్రాడు. అది విన్న వెంటనే పిచ్చిక్కిపోయినట్లయింది. అంత చిన్నపిల్ల లంచ్ బాక్స్ పట్టుకుని ఎక్కడికో వెళ్లడం ఏమిటి? అంత అగయముగోచరంగా అనిపించింది వాళ్ళకి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని లంచ్ బ్రేక్ వరకు అక్కడే ఉండటానికి నిర్ణయించుకుని దూరంగా ఉన్న హోటల్లో కూర్చున్నారు. అంతసేపు వాళ్ల మానసిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సరిగ్గా 1 గంటకి లంచ్ బెల్ కొట్టారు. శృతి పరుగు పరుగున బయటకు వచ్చి ఆ బ్యాగ్ తీసుకుని అక్కడ ఉన్న ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ కి ఏదో చెప్పింది. ఆటో అక్కడి నుంచి కదిలింది. వెంటనే హోటల్ నుంచి బయటకు వచ్చి ఆటోను ఫాలో అయ్యారు. శృతి ఎక్కడికి వెళుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆటో 10 నిమిషాలు ప్రయాణం చేసి ఓ బిల్డింగ్ ముందు ఆగింది. బిత్తరపోయారు ఆ దంపతులు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? అసలు శృతికి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరు ముఖంలో నిద్ర చుక్కలేదు. మతిపోయిన వాళ్ళలా శృతి వెంట ఆమెకు తెలియకుండా నడిచారు. శృతి వెళ్లి ఓ రూము తలుపు తట్టింది. తలుపులు తెచ్చుకున్న వెంటనే లోపలికి వెళ్లి తలుపులు దగ్గరికి లాగింది. ఆ గుమ్మం బయట నిలబడిపోయారు ఇద్దరు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏమే పిల్ల, రోజు ఎందుకే నీకింత శ్రమ? ఇక్కడ నాకు మంచి భోజనం పెడుతున్నారు కదా, నువ్వు తేవాలంత దూరం నుంచి. నాకు స్వీటు పళ్ళు ఇష్టమని రోజు తెస్తున్నావు, ఇంట్లో ఏమి అనడం లేదా? లేదు నానమ్మ, అమ్మే నీకు రోజు వీటిని నా చేత పంపిస్తుంది. మీకు నచ్చే కూరలు స్వీట్లు అన్ని ప్రత్యేకంగా మీకోసం తెచ్చి ఇంట్లో ఉంచి నా చేత పంపుతుంది. మీరంటే అమ్మకు చాలా ఇష్టం. ఇంకా తినండి నానమ్మ, నా స్కూల్కి టైం అవుతుంది. నువ్వు తిన్నావా? నేను తినే తెచ్చాను నానమ్మ. అవునే పిల్ల, నేను ఇక్కడున్నాను నీకు ఎలా తెలుసు? ఓసారి అమ్మ నాన్న మీ గురించి మాట్లాడుకుంటే విన్నాను, అప్పుడు తెలిసింది మీరు ఇక్కడున్నారని. నేనేమో మీరు
మన పల్లెటూరుకి వెళ్ళారనుకున్నాను. మమ్మీ డాడీ కూడా అలాగే చెప్పారు. మనకంత పెద్దలు ఉండగా మీరు ఈ వృద్ధాశ్రమంలో ఉండటం ఏమిటి? ఒకసారి మా టీచరు వృద్ధాశ్రమాల గురించి చెప్పారు నానమ్మ. కడుపును పెట్టిన పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారని, అది చాలా తప్పని, వాళ్ళు మనకు రోజు కనిపించే దేవుళ్ళని, వాళ్ళని ఎంతో ప్రేమగా చూడాలని చెప్పారు. కానీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఇక్కడ ఉంచడం నాకు నచ్చలేదు నానమ్మ. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిన వెంటనే ఓ రోజు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎవరి ముఖాల్లోనూ ఆనందం కనపడటం లేదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు మిమ్మల్ని దూరం నుంచి చూశాను. మీలో ఏదో కోల్పోయిన భావం కనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని. అందుకే మీకు భోజనం పట్టుకొచ్చే వంకతో మీ దగ్గరికి వస్తున్నాను. డాడీకి మమ్మీకి చెప్తాను, మీరు మన ఇంటికి వచ్చేయండి నానమ్మ. అక్కడ మీ నాన్నకు ఆఫీస్ పనులతో తీరిక ఉండదు కదమ్మా. అలాగే మీ అమ్మ కూడా మహిళా మండలి మీటింగులతో బిజీగా ఉంటుంది. నువ్వేమో స్కూల్కి వెళ్ళిపోతావు. మరి నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలి కదా. నాకు జ్వరం వచ్చినా మరి ఏదైనా వచ్చినా నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు చెప్పు. ఇక్కడైతే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరికొకరం తోడుగా ఉంటాము. అందుకే నేను కావాలని ఇక్కడికి వచ్చాను తెలుసా. అలాగా సరే నువ్వు ఇంక తిను నానమ్మా. బయట ఉన్న అపర్ణ రాజారావులు ఇంకక్కడ ఉండలేక తలుపులు తీసుకుని లోపలికి వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి బోరణ విరిపించారు. వాళ్ళని ఆశ్చర్యంగా చూసింది స్థితి. ఏమిటారా ఇది చిన్నపిల్లల్లా అంది ఆవిడ. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు ఇక్కడ ఉండటానికి నేనే కారణం. ఇందులో మీ అబ్బాయి తప్పేమి లేదు. నేనే పట్టుబట్టి ఇక్కడ చేర్పించాను. నా కూతురుకున్న జ్ఞానం కూడా నాకు లేకుండా పోయింది. మీరు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఏడుస్తూ ఆవిడ కాళ్ళ దగ్గరే కూర్చుండిపోయింది అపర్ణ. నన్ను క్షమించమ్మా, నేను చేసిన ఈ తప్పుకు నిష్కృతి లేదు. కన్న తల్లినంత ఘోరంగా చూసేవాడు కొడుకు అనిపించుకోడు. నేను నీ కొడుకుగా జీవించాలంటే నువ్వు మా వెంట రావాలి అన్నాడు రాజారావు. ఆ దృశ్యాన్ని చూస్తున్న పసి హృదయం ఆనందంతో గంతులేసింది.